శ్రీమాత్రే నమ నమస్కారం క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు సంబంధించిన మీరు ఈ క్రోధినామ సంవత్సరం మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనుకుంటే ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఈ సంవత్సరం గ్రహస్థితులు గురుడు గురుడు తృతీయ స్థానంలో స్వర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు శని కూడా ఈ సంవత్సరం అంతా రచితమూర్తిగా సంచరిస్తున్నారు రాహుకేతులు సంవత్సరం అంతా కూడా జన్మ సప్తమ స్థానాల్లో తామ్రమూర్తిగా సంచరిస్తున్నారు గ్రహస్థితులంతా అనుకూలంగా ఉన్నప్పటికీ తృతీయ స్థానంలో గురుడు పెద్దగా యోగాన్ని ఇవ్వడవు అన్ని పనుల్లో ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఏలనాటి సభ ప్రభావం కూడా మిమ్మల్ని కొంత ఇబ్బంది కలుగజేస్తుంది మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం మాత్రం చాలా బాగుంటుంది సంపాదించిన డబ్బులు పొదుపు చేయగలుగుతారు రావాల్సిన ధనము చేతికి అందుతుంది మొండి బకాయిలు వసూలు అవుతాయి అనవసరమైన ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం కూడా బాగుంటుంది మీనరాశి మిత్రులారా ఎదుటి వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి ఫస్ట్ మీరు ఎదుటి వాళ్ళని గౌరవం వారి వారి స్థానానికి గౌరవించడం మీరు నేర్చుకోవాలి కాస్త మీకు దుడుకు స్వభావం ఉంటుంది క్షణ చిత్తం క్షణమాయం చాప నీళ్ళలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మీ యొక్క బుద్ధి ప్రవర్తన కూడా ఈ క్షణం ఏం చేయాలనుకున్నారో వచ్చే క్షణం దాన్ని మర్చిపోయి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు అలా కాకుండా జాగ్రత్తగా ఉండాలి అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ మంచిది కాదు ఈ సంవత్సరం షూరిటీ సంతకాలు చేయడం కానీ అది మంచిది కాదు రుణ బాధలు తగ్గుతాయి ఆర్థిక వనరులు పెరుగుతాయి వ్యాపారంలో లాభాలు ఉన్నప్పటికీ కొంత ఒడిదుడుకులు తప్పదు నూతన వ్యాపారాలు ప్రారంభించకండి మీ శ్రమకు ఫలితం ఉంటుంది శత్రువులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి నరదృష్టి పెరుగుతుంది మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం కూడా ఉంది అన్ని పనుల్లో ఒక్కొక్కసారి ఆటంకాలు వస్తాయి కుటుంబంలో కలహాలు మిత్రులతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది ఆచుతూచి వ్యవహరించండి ఏమైనా చిన్న చిన్న గొడవలు జరిగినప్పటికీ వాటిని అధిగమించి సర్దుకుపోయి కూర్చొని మాట్లాడండి అన్నీ సెట్ అయిపోతుంది వివాహేతర సంబంధాలు మిమ్మల్ని ఇబ్బంది గురి చేస్తాయి కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్ళకండి దానివల్ల మీ జీవితాలే నాశనం అవుతాయి మీనరాశి మిత్రులారా జాగ్రత్త మీరు కాస్త సున్నితమైనటువంటి మనస్తత్వం కలవారు కాస్త జాగ్రత్తగా ఉండండి వివాహానికి సంబంధించి కాస్త వివాహం వారికి కాస్త ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి సంతానానికి సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలమైన వాతావరణం ఉంది గర్భిణీ స్త్రీలకి కూడా చక్కగా ఆరోగ్యవంతులుగా ఉండి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కలిగిన అద్భుతమైనటువంటి సంతానాన్ని పొందుతారు కుటుంబ సభ్యుల మధ్య అన్నదమ్ములు అక్కచెల్ల మధ్య ఆచితూచి వ్యవహరించండి లేదా బంధుత్వం విరిగిపోయే అవకాశాలున్నాయి ఈ సంవత్సరం మీనరాశి వారికి గృహయోగం ఉన్నప్పటికీ కాస్త ఆలస్యంగా గృహయోగం ఉంది దానివల్ల రుణం చేయక తప్పదు ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ ఆలస్యంగా ఉద్యోగం వస్తుంది విదేశాల్లో ఉద్యోగం చేసేవారికి కొంత ప్రతికూలత వస్తుంది నూతన వాహనాలు కొనుక్కోవడం వల్ల విపరీతమైన ధన నష్టం వాహనాలు మార్చడం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం ఇవన్నీ కనబడుతున్నాయి రాజకీయ నాయకులకి గడ్డు కాలం అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారుతుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ పోతుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది జాగ్రత్త ప్రజాక్షేత్రం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సినిమా టీవీ మీడియా రంగం వారికి చక్కటి అవకాశాలు కనిపిస్తున్నాయి శ్రమకు తగ్గ ఫలితాలు ఉన్నాయి విద్యార్థులు ఎంత కష్టపడినప్పటికీ తగిన స్థాయిలో ఆశించినంత ఫలితం పొందకపోయినా మిశ్రమ ఫలితాన్ని అయితే పొందుతారు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి వ్యసనాల వల్ల సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి కులవృత్తులు వృత్తులు చేసేవారికి కలిసి వస్తుంది ఈ సంవత్సరం అనారోగ్యం పట్ల జాగ్రత్తగా చూసుకోవాలి శస్త్రచికిత్స అయ్యే అవకాశాలున్నాయి శ్రద్ధ వేయాలి వ్యవసాయదారులకి చాలా అనుకూలంగా ఉంటుంది ఆశించిన లాభాలు రావడంతో పాటు ఒత్తిడి కూడా ఉంటుంది ఓవరాల్ మీనరాశి వారు మిశ్రమంగా శ్రమించాలి అన్నిటికీ ఒకటే మార్గం ఏం చెప్పండి గమ్ గణపతి అను సైలెంట్గా ఉంటే అన్నీ సాధించగలరు మీనరాశి మిత్రులారా మీరు ఐదు అనే ఒక సంఖ్యను ఎక్కువ వాడండి పింక్ అండ్ రెడ్ అండ్ గ్రీన్ మూడు కలర్ కూడా మీకు చాలా 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 కలిసి వస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలాన్ని కలిగిస్తుంది దైవ ప్రార్థన చేయండి మీ ఇష్టదైవ ప్రార్థన కులదైవ ప్రార్థన చేయండి మీ ఇంటి ఇలవేలపకి ప్రార్థన చేయండి దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ప్రతి శనివారము అక్కడ ప్రార్థన చేయండి దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్యవ్వనం దేహిమే పరమ ఆనందం దేవదేవ జగత్పతి అని చెప్పి ప్రార్థన చేయండి ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి తెలుసుకోండి మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి కింద ఉన్న నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మీనరాశి మిత్రులరా విజయ వస్తువు ఈ ద్వాదశ రాశి రాశి ఫలితాలన్నింటినీ చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులారా మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాము మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని దర్శించుకోగలరు తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో తీర్థానికి దగ్గరలో జీవకోన అనే ప్రాంతంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూలి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చున్నారు ఈ దేవాలయంలో అడుగు పెట్టాలంటే రాత రాసి ఉంటేనే అడుగు పెట్టగలరు అంత అద్భుతమైనటువంటి దేవాలయం రండి దర్శించుకోండి అనుగ్రహం పొందండి విజయోస్తు వందే మాతరం వందే మాతరం వందే మాత్రం చంద్రమౌళి శర్మ గురుస్వామి శరణమయ్యప్ప